ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ చర్చించడానికి మా పార్టీ నాయకులతో అలాగే మేధావులతో పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్స్తో చర్చించి అభివృద్ధి పథంలో ప్రకాశం త్వరగా ముందుకు వెళ్ళటానికి ఏ రకంగా మనం చొరవ తీసుకొని ముందుకు వెళ్ళచ్చు అనే దానిపైన ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణని రూపొందించి, ఎందుకంటే రాయలసీమ జిల్లాల కంటే వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా ప్రకాశం జిల్లాకి అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇది నేను కేవలం రాజకీయ విమర్శగా చేయటం లేదు. ఈ ప్రాంతం పూర్తిగా జిల్లా ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది విస్మరించడం జరిగింది. గత అనేక సంవత్సరాల్లో, కేవలం నేను 4 సంవత్సరాలు నేను చెప్పను, అనేక సంవత్సరాల్లో ఈ జిల్లాని ఏదో కారణంగా అభివృద్ధి విషయంలో నెగ్లెక్ట్ చేయటం జరిగింది. ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఇది మరీ 4 సంవత్సరాల్లో, గత 4 సంవత్సరాల్లో చాలా పెద్ద స్థాయిలో జరిగింది. ఏ పెద్ద ప్రాజెక్టు ప్రకాశం జిల్లాకు రాలేదు. నాకున్న అనుబంధం ప్రకాశం జిల్లాతో, ఎందుకంటే మా నాన్నగారు బలికురవ గ్రామకు సర్పంచ్గా 30 సంవత్సరాలు పనిచేయటం ఏకగ్రీవంగా, అలాగే ఆ ప్రాంతంలో కొంతకాలం సమితి ప్రెసిడెంట్గా పనిచేయటం, దీనివల్ల ఆ ప్రాంతంతో చాలా జిల్లాతో చాలా సన్నిహిత అనుబంధం ఉన్న విషయం. ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఉత్తరం రాశాను, నాయుడు గారు మీరు రైల్వే జోన్ నిన్న కూడా రాజకీయం చేస్తున్నారు, అక్కడ నిర్మిస్తామని రైల్వే జోన్ చేస్తామని మేము చెప్పాము, కానీ మీరు కేవలం రాజకీయ ఉద్దేశంతోనే మరలా ఆ జోన్ గురించి మాట్లాడతారు. ఇక్కడ జోన్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని 2015లో శాంక్షన్ చేస్తే దానిలో దాదాపుగా 2.5-3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటే, ఆ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ని ప్రారంభించినట్లయితే కేంద్ర ప్రభుత్వమే ఆ ప్రాంత ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అంతా కూడా వారే పెట్టుబడులు పెడతారు. చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేవి, రోడ్ల నిర్మాణానికి కానివ్వండి, పోర్ట్ల అనుసంధానం కానివ్వండి, ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా అవకాశం ఉండేది. మనం అలా చేసుకోవడానికి మీరు ప్రాథమికంగా ఇది ప్రారంభించి ఉండుంటే ఇక అనేక సదుపాయాలు రావటానికి ప్రాంత అభివృద్ధికి మనం చేసేవారం. కాబట్టి మీరు జోన్ అన్నది అక్కడ రైల్వే జోన్ కేవలం రాజకీయం చేసి మాట్లాడతారు తప్పితే, ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గురించి ప్రకాశం జిల్లాలో మీరు ఎందుకు శ్రద్ధ వహించటం లేదు? నేను డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారినే సమాధానం కోరుతున్నాను. ఎందుకు ప్రకాశం జిల్లా అంటే వివక్ష? ఎందుకు ప్రకాశం జిల్లా పట్ల కక్ష సాధింపు? ఇక్కడ జోన్ ఇచ్చి 3 సంవత్సరాలు అయింది. ఇది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే జోన్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. దీనివల్ల విస్తృతంగా ప్రాంత అభివృద్ధి జరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనం ఇచ్చిన జోన్ గురించి మాట్లాడటం లేదు, పని చేయటం లేదు 3 సంవత్సరాలు. అక్కడ రాని చోట ఇంకా రాలేదని చెప్పి మనం కేవలం రాజకీయ రచ్చ చేస్తున్నాం. అక్కడ కూడా రైల్వే జోన్ తప్పనిసరిగా ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, కానీ దానివల్ల ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు రావు. కొద్ది 100ల మందికి ఉద్యోగాలు వస్తాయి రైల్వే జోన్లో, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ జరిగితే 100,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది కాకుండా కేంద్రం తరఫున పెట్టుబడులు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి. సో దాన్ని మనం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? మీకు ప్రాంతం పట్ల ఏమన్నా వివక్ష ఉందా, లేక అక్కడ మనకు కావలసిన వారు భూములు కొనుక్కోలేదు అన్నటువంటి ఏదన్నా ఇతర వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? అది కూడా ప్రజలకు తెలియాలి. నేను చెప్పాక దానికి నేనైతే స్పష్టంగా నాకైతే సమాధానం దొరకలేదు. చెప్పిన కదా నేను, ఒకటి అంటే రాజకీయంగా ఈ జిల్లాలో ఏదో పెద్దగా వారికి అవకాశం లేదు అని నేను అనుకోవట్లా. తెలుగుదేశం కానివ్వండి, ఏ పార్టీకైనా అన్ని ఇక్కడ గట్టిగానే ఉన్నాయి. సో కాబట్టి వారికి ప్రాంతం పట్ల ఎందుకు సరైన, ఇది వాస్తవం కదా, నేను చెప్పింది వాస్తవమే కదా. ఇక్కడికి ఏ జోను రాలేదు, ఏ పోర్టు రాలేదు, అవకాశం ఉన్న వెలుగొండ ప్రాజెక్టు వెలుగు చూడలేదు,
అనేక ఏ విషయంలోనూ ఈ జిల్లాకు గొప్పగా చేశాం అని నాలుగు ముక్కలు చెప్పమనండి, చెప్పలేరు. సో దానికి సమాధానం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది రాష్ట్ర ప్రభుత్వం. నాకు అంత చిక్కని విషయం ఇక కేవలం ఒక విషయం ఏమిటంటే, వీరికి ఎక్కడ తమకు కావలసిన వారు భూములు కొనుక్కుంటారో ముందస్తుగానే అక్కడ ప్రాజెక్టులు తీసుకెళ్లి ఒక 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 సంస్కృతి అయితే ఉన్నది. అటువంటి సంస్కృతి కారణంగా ఈ నష్టం జరుగుతుందేమో అని నేను ఒక గెస్ మాత్రమే చేయగలను. పచ్చిగా అబద్ధాలు చెప్పటంలో ఆరితేరిన ప్రభుత్వం, ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతీది అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి ప్రజల్ని మభ్య రాజకీయాలతో గెలవచ్చనుకుంటున్నారు. ఈ రోజున ఈ సమయంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ మున్సిపాలిటీ కూడా, ఏ ఆర్గనైజేషన్ కూడా ఇంత వడ్డీ రేటుతో మనం చెప్పేటప్పుడు ఏ సమయంలో సేకరించారనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున నాకు తెలిసి రాష్ట్రంలో ఇటువంటి బాండ్స్ని జనరల్ పబ్లిక్ కనుక ఆఫర్ చేస్తే వేల కోట్లలో సేకరించవచ్చు. ప్రజలే స్వచ్ఛందంగా ఇటువంటి పెట్టుబడి పెడతారు. సో అనేక మంది నేను కొద్ది రోజుల్లో మాట్లాడుతుంటే చెప్తున్నారు, మాకే 8% కంటే రావటం లేదు, అలాగే లక్షల కొద్ది సీనియర్ సిటిజన్స్ అంతా తమ లైఫ్ సేవింగ్స్ని పెట్టుకున్నారు, అది మాకే ఇచ్చుంటే మరి వారికి ఎందుకు ఇవ్వకూడదు. మన రాష్ట్ర ప్రజలే వారి ధనాన్ని పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధంగా ఉంటే మరి అదెందుకు వేరే ప్రైవేట్ కంపెనీస్కి, ఇన్వెస్టర్స్కి మనం ఎందుకు ఆఫర్ చేయాలి అనేది చాలా చాలా సరైన ప్రశ్న. డబ్బు అప్పు తీసుకోవటం తప్పు కాదు, కానీ తీసుకున్న